नमस्ते डीएन5 न्यूज़ की स्वागतम मुंदुगा मुख्यांशालु గడప గడపకు వైసీపీ కార్యక్రమానికి ప్రజలే స్వాగతం పరుగుతున్నారన్న ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాపారం దండగా అన్న చంద్రబాబు వ్యాపారం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్గా మార్చేశారని జగన్ పై కుప్పం రోడ్ షోలో విమర్శలు గుపించిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో దేవి నూతలలో గడప గడపకు వైసీపీ ప్రారంభం స్థలం వివాదంలో ఆర్టీసీ ఉద్యోగిపై చీరాలలో దాడి పల్నాడు జిల్లా గురజాల పట్టణ వెంకటరావు కాలనీలో 5 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల యువకుడు అత్యాచారం కేసు నమోదు చీరాల ఓడరేవు మత్స్యకారులకు జీవన భృతి ఇవ్వాలన్న బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగితాల కోటేశ్వరరావు వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా చీరాల పేరాలలో వేయించేసి ఉన్న రుక్మిణి సమేత మదన గోపాల స్వామి దేవాలయంలో విశేష పూజలు వేతనాలు ఇవ్వాలని కోరుతూ చీరాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన ప్రదర్శన కొండేపిలో గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నూతన ఇన్‌చార్జ్ అశోక్ బాబు ఆధ్వర్యంలో ప్రారంభించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలకు ఏం చేస్తున్నామో కరపత్రంలో స్పష్టంగా చూపిస్తూ ఇంటికెళ్లి ప్రజలను అడుగుతుంటే ప్రజలు స్వాగతం పలుకుతున్నారని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉందన్నారు వ్యాపారానికి ఉచిత కరెంట్ ఇచ్చింది వైఎస్ఆర్ అనేది అందరికీ తెలుసన్నారు మీటర్లు పెట్టడం వల్ల ఉచితం ఆగదని అన్నారు పోతాం ఏం చేయకపోతే లేదా చంద్రబాబు వాళ్ళలాగా పోయి ఊరి బయట చీత్కారాలు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు పండగలాగా పోగలుగుతున్నారంటే నేరుగా ఏమంటాం వెల్కమ్ చేస్తూ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారంటే అక్కడే కనపడుతుంది సక్సెస్ అనేది రెండవది ప్రతి కరపత్రం లేదా మీ ఇంట్లో ఇచ్చే దాంట్లో మీకేమి ఇస్తున్నావు కూడా చెప్పిస్తున్నాం ఇట్ ఈస్ నాట్ సంథింగ్ మేమేదో చేస్తున్నామని చంద్రబాబు అన్నట్టు నేను చంద్రన్న బీమా ఇచ్చాను లేదా కానుక ఇచ్చాను ఇట్లాంటివి ఇచ్చా అని చెప్పి అన్నిళ్ళకి వెళ్ళి ఎక్కడిచ్చాడో చెప్పకుండా కాదు మీ ఇంట్లో ఏమొచ్చిందో అవునా కాదా అని కూడా అడుగుతున్నాం అలాగే క్వశ్చనర్ ఇచ్చి ఇవి ఆ రోజు ఉన్నాయా ఈరోజు ఉన్నాయా లేదా వాళ్ళనే మార్కులు ఏమంటున్నాం వాటిలో ఖచ్చితంగా ఇన్ని మార్కులు వస్తాయి డౌట్ ఉంటే వీళ్ళని ఉన్నాను ఒకటి వెనక పంపనండి మొత్తం రికార్డు చేయమనండి ఒకరోజు మొత్తం రికార్డు చేసి వాళ్ళ వాళ్ళని పంపించి బయటకు వచ్చి రిలీజ్ చేయమనండి అక్కడ ఎవరెవరో తెలుస్తుంది ఎక్కడ లేదో తెలుస్తుంది ఎందుకు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులు అని తిరుగుతున్నారు ఎన్ని చోట్ల పోయారు ఎక్కడ ఇది చేశారు కౌలు రైతు ఉండి ఆ కార్డు ఉండి అంటే అర్హత ఉండి సహాయం అందని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అది క్రైటీరియాగా ఉండాలి ఆ కార్డు అనేది కూడా క్రైటీరియా లేకుండా పెట్టడం అనేది అసాధ్యం ఆ కార్డు ఉండి సహాయం అందకపోతే ప్రభుత్వం తప్పు అవుతుంది ఆయన పోయిన వాళ్ళు ఎక్కడ రాలేరు ఏదైనా అర్హత లేని వాళ్ళన్నా పోయినారు ఎలిజిబిలిటీ లేని ఆ కార్డు లేకుండా ఉండేవాళ్ళన్నా పోయినారు లేదా సహాయం అందిన వాళ్ళ దగ్గరికి పోయినారు ఇంత ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఉన్నప్పుడు అండ్ రెడీ టు కరెక్ట్ అనుకుంటున్నప్పుడు సిస్టంలో లోపాలు ఉంటే మళ్ళీ మీకు అర్హత వచ్చినప్పుడు తీసి చేసుకోండి అని కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఇంకా మాకు ఇది కావాల్సిన అవసరం ఏముంది అందుకే ఈ ధీమాతో ముందుకు పోతున్నాం వాళ్ళు అన్నట్టు చేస్తున్న అలిగేషన్స్ అన్నీ కూడా అది వచ్చేది కూడా ఇంకా అదే ఆ మీడియాలోనే వస్తాయి అదే 4 ఫోటోలు పెడతారు మీతో అడిగిస్తారు మేము చెప్పాల్సి వస్తుంది ఇంతకంటే ఓపెన్గా వీధిలోనే తిరుగుతున్నాం మీరు రెండు వీరు మీరు ఎవరైనా ఫాలో అయ్యి దాన్ని చెక్ చేసుకోవాల్సి వాళ్ళు కావాలంటే ఎప్పుడైనా సరే సరే వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తూ రైతుల మేడకు ఉరితాడు అదే మొక్కుబడి స్లోగన్లు అన్నట్టు అంటున్నారు ఆయన ఇప్పటికి మీటర్లు అనేవి ఎందుకు అనేది 100 సార్లు చెప్తున్నాం ఏదైనా పథకం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చింది మేము ఎవరి బొమ్మ అయితే పెట్టుకొని పార్టీ పెట్టారు ఎవరి పేరుతో అయితే పార్టీ పెట్టాము ఆ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కాదు ఆ రోజు ఆయన నింది బట్టలారేసుకోవడం మరికి వస్తాయి అంటాడు ఉచిత కరెంట్ ఇస్తే ఆ పెద్ద మనిషికి అర్హత లేదు ఫస్ట్ పోనీ అది వదిలేద్దాం సెకండ్ థింగ్ ఏ ప్రభుత్వమైనా తన పథకం తనే ఇస్తుంది తీయాలన్నా చేయాలన్నా తనే చేసేటప్పుడు
ఇందులో డొంక తిరుగుడు గాను ఈరోజు ఇది పెడితే రేపు దీన్ని బిగించేస్తారు దాన్ని చూపించి ఆపుతారు అనడానికి అసలు అవకాశం ఎక్కడుందో అర్థం కావట్లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే అలాంటి పని చేస్తారనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది లేకుండా కూడా చేయగలరు అంతే కదా లేదా జగన్మోహన్ రెడ్డి గారు జనంలో ఇది కోపానికి వస్తుందో ఇంకోదానికి వస్తుందో అని ఆలోచిస్తే ఇట్లాంటి చేస్తే వాళ్ళకు అసంతృప్తి వస్తుందనుకుంటే చంద్రబాబు లాగానో ఓ పొలిటీషియన్ లాగానో ఇది చేసేవాళ్ళు కాదు ఎందుకు వచ్చిన గొడవలే వచ్చిన డబ్బులు కొన్ని ఇస్తున్నాం వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం అన్నాడు అని అది అనుకోవట్లేదు ఒక శాశ్వతంగా రైతులకు ఇప్పటి వరకు ఉన్నట్టు అంత రైతుల ఖాతాలో వేసి ఎంత ఏదైనా సబ్సిడీలు కానీ నష్టాలు వచ్చిన వాళ్ళ ఖాతాలో వేసి తీసేసి ఒక అకౌంటబిలిటీ ఉండాలి రైతుకు కాదు డిపార్ట్మెంట్కు డిస్కమ్లకు దీని మీద ఇంత ఖర్చు అవుతుందంటే అంతా ఉండేది రెండు రైతుకు సంబంధం లేకుండా అకౌంట్లో నేరుగా అమౌంట్ పడుతుంది రైతుకు రుణం కూడా నేరుగా అకౌంట్లో పడుతుంది రైతు కనెక్షన్కి ఇబ్బంది లేదు అయితే వ్యవసాయం మీద ఎంత పోతుందో తెలుస్తుంది దానివల్ల కొన్ని వెసులుబాట్లు వస్తున్నాయి దాన్ని కూడా స్టేట్ ఉపయోగించుకుంటుంది ఆర్థికంగా వెసులుబాట్లు వస్తాయి సెంట్రల్ రెగ్యులేషన్స్ వల్ల దాంట్లో తప్పే ఉందో ఎవరికి అర్థం కావట్లేదు అంటే కొంతమంది ఇప్పుడు ఇది మొదలుపెట్టి మెల్లగా కట్ చేస్తారంటే ఇప్పుడు ఇది మొదలుపెట్టి మెల్లగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఓపెన్గా నిజంగా ఇది ఓపెన్గానే కట్ చేస్తారు కదా చేయగలిగిన ఇది ఉంది ఆయనకు ఒకవేళ చేయాలని అంటే అది వద్దు సస్టైనబుల్గా లాంగ్ టర్మ్లో చేయాలని ఓ పక్క సోలార్ ఎనర్జీ 2 రూపీస్ 49 పైసలు ఎంతకో ఎంతకో అది తీసుకొని దాంతో పెట్టించి లాంగ్ టర్మ్లో ఒకరి మీద డిపెండ్ కాకుండా రైతుకు ఆత్మగౌరవంతో తనకు రావాల్సింది తీసుకొని ఇదిగో ఇంత తీసుకుంటున్నారు దీనికి మాత్రమే ఎంత ఉంది ఇంతకుమించి మా ఖాతాలో వేయొద్దని దబాయించగలిగిన స్టేజ్కి రైతుని చేస్తున్నారు రెండు ఆల్రెడీ శ్రీకాకుళంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు బ్రహ్మాండంగా నడుస్తుంది అకౌంట్స్లో పడితే 35,000 కనెక్షన్లు ఎన్నో చేశారు పోతున్నాయి రొటీన్ సిస్టమ్ నడుస్తుంది ఒకవేళ ఏ కారణాల వల్లన్న ఖాతాలో వాళ్ళ రైతుల ఖాతా నుంచి దానికి పోకపోయినా డిస్కనెక్షన్ అయితే ఉండదు అనేది కూడా ఆల్రెడీ తెలిసింది ఇంకా ఎందుకు వరీ కావాలి ఎవరైనా రైతు ఇది సిస్టమ్ హౌ ఇట్ రన్స్ అనేది గవర్నమెంటు ఈ కారణాలు నేను చెప్పిన కారణాలు వాళ్ళు తీసుకున్న ఒక డెసిషన్ అయినా సరే ఇదే మాట అంటున్నారంటే చంద్రబాబు తను చేయలేదు ఎందుకంటే తనకు లేదు సిన్సియారిటీ లేదు ఆయనకు ఒకసారి రైతుకు ఉచిత కరెంట్ అనుకున్నాక అది వీలైనంత తక్కువ కాస్ట్కి ఇవ్వాలనుకోవడంలో తప్పుందా లేదా దానికి సిస్టమేటిక్గా చేసి చేయడం ఏమైనా తప్పుందా సస్టైనబిలిటీ సాధించి లాంగ్ టర్మ్లో ఒకరి మీద డిపెండ్ కాకుండా వ్యవసాయం చేసే ప్రతి రైతు తన హక్కుగా ఆ ఉచిత కరెంటు పొందేట్టు చూడడంలో ఏమైనా తప్పు ఉందా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఇవన్నీ కూడా ఆ రకమైన పరిస్థితి క్రియేట్ చేయడానికి చేస్తున్నది అందరికీ అర్థమవుతుంది అయినా సరే ఆయన తన ఒక దీంతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలి అనుమానాలు అపోహలు క్రియేట్ చేసి ఆ రకంగా ఆయన భయపెట్టాలి రైతులు అనే ఉద్దేశంతో ఆయన పోతున్నాడు మేమేమో ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో ఆల్రెడీ చేశాము వీ రిక్వెస్ట్ మీడియా ఆల్సో పోయి శ్రీకాకుళంలో చూడండి ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో స్టడీ చేయండి ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ల ప్రకారం సక్సెస్ఫుల్గా నడుస్తుంది అది మీరు చూసి మీరు కూడా మీడియా కూడా దీని ప్రచారాలు చేస్తే రైతులు అపోహలు సహజంగానే భయపడతారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి ఆయన మాజీ ముఖ్యమంత్రి ఏదో చెప్తున్నాడు అబ్బా మీటర్లు పెడితే కట్ చేయాలి కట్ చేయాలంటే మీటర్ పెట్టాలన్నా మోటార్ పెట్టకుండా కూడా పవర్ ఫ్రీగా ఇస్తున్న తెలియదా రైతుకు తెలుసు ఇస్తున్న ప్రభుత్వానికి తెలుసు కాబట్టి అందులో ఎలాంటి ఇది లేదనేది ఆయనకు తెలుసు రోజు అనింది అంటుంటే రైతుల్లో అనుమానాలు ఆందోళనలు వస్తాయి ఇప్పుడు ధరల మీద కొడుతున్నారు ధరలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తున్నట్టు అందరికీ తెలుసు ధరలు ఎట్లా పెరుగుతున్నాయి ఏం చేయలేదు ఎందువల్ల ఇది అవుతుంది ఇన్ఫ్లేషన్ ఎట్లా పనిచేస్తుందో రకరకాల కంట్రీ అంతా ఎట్లుందో ఇది అయినా సరే వాళ్ళ పని వాళ్ళు చేయాలి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి బండలు వేయాలని వేస్తూనే ఉంటారు దాన్ని మేము ఇప్పుడు ఈ గడప గడప పోవడంలో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సక్సెస్ఫుల్ కూడా తిప్పుకొట్టడానికి అది కూడా మాకు ఉపయోగపడుతుంది నేరుగా ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి చేసి ప్రభుత్వం పైన సీఎం జగన్ పైన చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయనకేమైనా మతి చెడిందేమోనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడడం దురదృష్టమన్నారు. ప్రభుత్వం జగన్ ను టార్గెట్ చేసి చంద్రబాబు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ప్రభుత్వం మీద మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి నా మీద చాలా అనుచిత వ్యాఖ్యలన్నీ కూడా చేయడం జరిగింది. ఆయన వయసు తగినట్లు మాట్లాడడం లేదంటే నాకైతే అనుమానం వేస్తా ఉంది. అతనికి ఏం మాట్లాడుతూ ఉన్నానే ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడనే భావన నాకు కలుగుతూ ఉంది. మరి ఆరోగ్యపరమైన ఇష్యూలు ఏమన్నా అంటే వారు చూసుకొని ఆలోచించి మాట్లాడాలి తప్ప ఆ విధంగా కావాలనే కార్నర్ చేస్తూ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. పైపెచ్చు
మీటర్లు బిగిస్తే రైతుల గొంతులకు ఉరితాళ్ళు బిగించినట్లు అని చెప్పి కూడా వారు మాట్లాడారు. ఈరోజు పారదర్శకంగా రైతులు ఏ రైతు ఎంత వాడుతూ ఉన్నారని చెప్పి వారికి అందరికీ కూడా ప్రతి రైతుకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 18 లక్షల రైతు మోటార్లకు అంతా కూడా మీటర్లు పెడితే అదేవిధంగా ఈ నెలాఖరు లోపల అన్నీ కూడా అకౌంట్లు వారి పేరు మీద అకౌంట్లు చేసి ఏదైతే ప్రభుత్వం 100% 100% సబ్సిడీ ఇస్తారో ఆ సబ్సిడీని వారి అకౌంట్లకే బదలాయించి అక్కడి నుంచి వాళ్ళు డిస్కమ్లకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మరి ఏ రకంగా రైతుకు ఇబ్బంది ఇది నేను అడుగుతా ఉన్నాను. కేవలం రాజకీయం చేయాలా, రైతులందరినీ రెచ్చగొట్టాలా, రైతులను రెచ్చగొట్టి దీన్ని ఏదో ఒక ఇష్యూ చేస్తే రైతులందరూ కూడా నాకు మద్దతు ఇస్తారని అనుకుంటా ఉన్నాడు. ఈరోజు రైతులు ఎవరైనా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా తేడా ఉందో అందరూ కూడా ఆలోచన చేస్తే అది ఎక్కడ నాకు ఏ రైతు కూడా ఓటు వేయడం అనే భావంతో చంద్రబాబు ఉన్నాడు. ఒకప్పుడు చంద్రబాబు అన్నాడు వ్యవసాయం దండగా అన్నాడు, రైతులందరినీ కూడా ఇన్సల్ట్ చేశారు, ఆయన పీరియడ్లో పెచ్చిమీరిపోయాయి ఆత్మహత్యలు. మరి ఆయన వచ్చి ఈరోజు రైతులను ఉద్ధరిస్తారు, ఈ మీటర్లు పెట్టకూడదు, మీటర్లు పెడితే మీ మెళ్ళకు ఉల్తా వేసుకున్నట్లే, మీరు ఇంట్లో కూర్చొని నిద్రపోండి, మేము మాత్రం కేసులు పెట్టించుకొని జైలుకి పోతామని కూడా మాట్లాడాడు నిన్నటి రోజు. ఇది చాలా దురదృష్టకరంగా ఉంది. రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి వారికి ఏదైనా ఒక ఇష్యూ దొరికితే దాన్ని ప్రభుత్వం మీద రుద్దడం చంద్రబాబు ఎప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఏది మాట్లాడినా కూడా ఆయన టార్గెట్ చేస్తాడు. మా జిల్లాలో అయితే నన్ను చేస్తాడు, ఈ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారిని చేస్తాడు. మరి చాలా దురదృష్టకరం ఇది, నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆయన భాషలో నేను మాట్లాడలేను, ఎందుకంటే అంత దరిద్రమైన లాంగ్వేజ్ నేను ఎప్పుడు కూడా వాడలేదు, అది నాకు చేత కూడా కాదని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఏదైనా కూడా చంద్రబాబు ఆలోచించి మాట్లాడు, లేదా నువ్వు అక్కడ కుప్పంలో ఓట్లు కావాలంటే ఓట్ల కోసం ఏం మాట్లాడుతావో మాట్లాడు, కానీ రైతుల గురించి మాట్లాడడం అనేది నువ్వు ఎక్కడైనా ఒక చిన్న ప్రాజెక్ట్ కట్టలేదు, 1000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు కుప్పంలో, మరి ఎన్ని ఆల్మోస్ట్ 35 ఏళ్ళు నువ్వు వాడు ఎమ్మెల్యేగా ఉండవు, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసావు, ఏది కూడా కుప్పం చేయకుండా ఈరోజు కుప్పంలో రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే దయాలు భేదాలు ఉల్లిస్తూ ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఐ మీన్ ట్రాకింగ్ ఎందుకంటే దోషులు పట్టుకోవాలంటే నువ్వు ఎవరితో మాట్లాడావు ఎక్కడ పోయినావు అని విషయం తెలుస్తాను చెప్తే ట్యాపింగ్ చేస్తే అది క్రైమ్ అవుతుంది. ఐ మీన్ ట్రాపింగ్ అనేది నేను చెప్పలేదు, ట్రాకింగ్ అనే చెప్పాను. ఒకవేళ స్లిప్ ఆఫ్ టంగ్లో ఏదైనా నేను మాట్లాడంటే అది తప్పే కానీ ఐ మీన్ ట్రాకింగ్ ట్రాక్ చేస్తుంటారు, ఎందుకంటే 60 మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళ ఫోన్ కాల్స్ అంతా కూడా ట్రాక్ చేస్తుంటారు, ఎవరెవరు ఎవరితో మాట్లాడినారు ఏంది అని. అంతేగాని ట్యాపింగ్ అనేది క్రైమ్ అని నాకు తెలుసు, మీకు తెలుసు. అది ఏది దొరికినా కూడా చెప్తాను, చిన్న విషయం దొరికితే కూడా చంద్రబాబు నాయుడు గారికి వారి కుమారుడికి ఇంకా వేరే పని లేదు. నిన్నే చెప్పాడు కలిసికట్టుగా మనం పోరాడదాం, మీకు ఎవరికి రోషం లేదు, మీరు ఇళ్లలో పనుకొని నిద్రపోండి, నేను మాత్రము పోరాడి మీ తరఫున జైలుకు పోతాను అని మాట్లాడేదే కాకుండా శ్రీలంక మాదిరి ఇక్కడ చేయాలా అని చెప్పి మాట్లాడు. శ్రీలంకకు ఇక్కడికి ఏం పోలిక ఉంది? ఈరోజు కరోనా వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ కడుపులో కూడు కదలకుండా ఇంట్లో కూర్చో అంటేనే ప్రతి నెల మీటర్ నొక్కి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపించిన సంగతి ప్రతి కుటుంబంలో కూడా గుర్తుంది. నిన్నటి రోజు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేస్తే ప్రతి ఒక్కరూ హారతులతో ముందుకొచ్చి మహిళలందరూ కూడా మాకు ఇంత వస్తా ఉంది ఇంత వస్తా ఉంది అని చెప్పి లక్షల్లో చెప్తా ఉన్నారు అందరూ కూడా. మరి ఆ విధంగా ఉంటే ఈయన వేరే విధంగా చెప్పి ఈ మీడియాను వాడుకొని ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, ప్రజలంతా కూడా ఇది గమనిస్తూ ఉన్నారని కూడా నేను తెలియజేస్తున్నాను. జగన్ వాలంటీర్ పోస్టులు ఇస్తే తాను ఐటీ ఉద్యోగాలు ఇప్పించానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గొడ్డ రిపోర్టును కూడా గుండెపోటుగా మార్చగలిగిన కరుడుగట్టిన నేరస్తులు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ అల్లకల్లోలం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కుప్పం రోడ్ షోలో ఆయన సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. భవిష్యత్తులో కుప్పంలోనే ఇళ్లు కట్టుకుని ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు. కానీ ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడకుండా ప్రజాహితం కోసం పోరాడకుండా
రాజకీయ నాయకుల కోసరం మీరు వాళ్ళని తృప్తిపరచడానికి కార్యకర్తల మీదకి వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ప్రజల మీదకి వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మమ్మల్ని మేము కాపాడుకుంటాం. ఏదో మేమంతా కూడా మీరు ఏం చేసినా గమ్మునుంటాం అనుకుంటే మాత్రం అది మీ బలహీన అవుతుంది, బలహీనత అవుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నా. మనం సమక్షేమాన్ని ఇచ్చాం, అభివృద్ధి చూశారు. మన నియోజకవర్గంలో మూడేళ్లలో ఒక్క రోడ్డు మీద ఒక్క తట్ట మట్టేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడో మనం కట్టిన వాటర్ ట్యాంకులకి రంగులు వేసుకున్నారు, అంతేనా? వేశారు కదా రంగులు. అది వీళ్ళు చేసిన పెద్ద ఘన కార్యం. ఇంకో పక్కన ఎక్కడ చూసినా అభివృద్ధి ఆగిపోతే సంపద ఏ విధంగా వస్తుంది? అమరావతిని మీరు చూశారు, 2 లక్షల కోట్ల రూపాయలు చేసే సంపద, ప్రజా సంపద, ప్రజలిచ్చిన భూమి, దాన్ని సర్వనాశనం చేశారు. ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తున్నారు, 25 ఏళ్లకు మునుపు నేను ఒక విత్తనం ఏదైతే ఒక నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాను, అది ఈరోజు అభివృద్ది అయి బ్రహ్మాండంగా ముందుకు పోయి అక్కడ ఫలితాలు ప్రజలు అనుభవిస్తున్నారు. ఆ ఫలాలు వాళ్ళకు అందాయి. అదే మన రాష్ట్రానికి వస్తే అమరావతి నాశనం చేశారు. పోలవరం మన రాష్ట్రానికి ఒక వరం. ఆ నీళ్లన్నీ కూడా కృష్ణాకు తీసుకొచ్చి పెన్నాకు తీసుకొస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు. నదుల అనుసంధానం నా కళ, అందుకే 2 నదుల అనుసంధానం చేశాను. వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ సస్యశ్యామలం చేయాలని నేను ముందుకు పోతే కడాన పోలవరాన్ని కూడా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటివి మీరు చెప్పుకుంటా పోతే ఎన్నో ప్రాజెక్టులు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ప్రారంభించాం. హంద్రి నేవ, నగిరి గాలేరు, తెలుగు గంగ, లేకపోతే ఎస్ఆర్బీసీ, తెలంగాణలో చాలా ప్రాజెక్టులన్నీ ప్రారంభించాం. ఈరోజు ఆ ప్రాజెక్టుల మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఏమీ చేయకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మీరున్నారు, వ్యవసాయం చేస్తే పంట వస్తే, పంట అమ్మితే 10 రూపాయలు వస్తుంది. అసలు ఇండస్ట్రీ రావడం లేదు, అసలు ఉద్యోగ కల్పనే లేదు. మనమందరం ఎందుకు మన పిల్లల్ని బాగా చదివిస్తాం? దేనికోసరం? ఉద్యోగాలు రాకపోతే ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాకుండా పెట్టుబడులన్నీ పారిపోయే పరిస్థితికి వచ్చాయి. మన నియోజకవర్గంలో ఎన్నో ఇండస్ట్రీ తెస్తే అవి కూడా రాకుండా పోయే పరిస్థితికి వచ్చింది. కరెంటు రేట్లు ఎక్కువ, లంచాలు ఎక్కువ, ఎవడు రావాలన్న బెదిరింపులు ఎక్కువ, సెటిల్మెంట్లు ఎక్కువ, ఇవి చూసి ఎవడు రాకుండా పారిపోయే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏం తమ్ముళ్ళు, ఈరోజు ఒక ఆయన మాట్లాడుతున్నాడు పుంగునూరు నుంచి వచ్చి, నేనేదో రైతులు రెచ్చగొడుతున్నానంట. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు తమ్ముళ్ళు, మీకు మెడకు ఉరితాడేసినా మీకు ఏం బాధ లేదు, అవునా? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరిచ్చారు ఈ హక్కు మీకు? మోటారుకి మీటర్లు తీయేసిన ఘనత ఎవరిది? ముందు తీయేసింది ఎన్టీ రామారావు, ఇప్పుడు పెట్టేది జగన్మోహన్ రెడ్డి. 83లో అప్పుడు మీటర్ ఉండే చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఇక్కడ కురాళ్ళు ఉన్నారు, మీకెవరికి తెలియదు. ఎన్టీ రామారావు గారు ఆలోచించారు, వ్యవసాయానికి మీటర్లు పెడితే చాలా ప్రమాదం ఉండకూడదు, నేను స్లాబ్ రేట్ ఇస్తానని మొట్టమొదటిసారి వ్యవసాయానికి భారతదేశంలో 50 రూపాయలకే హెచ్పీకి ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అది ఇంతవరకు కొనసాగింది. ఇప్పుడు వీళ్ళు మనకు చెప్తున్నారు మీటర్లు పెడితే లాభం అంటే రైతుకి, అవునయా? లాభమేనా? లాభమేనయ్యా? లాభమే అంటే మీటర్లు పెడతారు. మీ ఫోన్ ఉంది, ఫోన్కేంటి ప్రీపెయిడ్ కార్డ్స్ ఉన్నాయా? ఉన్నాయా? రేపు నీ మోటార్కి కూడా ప్రీపెయిడ్ తెచ్చుకోవాలా? తెచ్చుకుంటారా?
తెచ్చుకుంటారా నేను అడుగుతున్నా. అంటే మీ మెడకు ఉరితాడు బిగించి చెట్టు గటేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగతారు వీళ్ళు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకు రోషం లేదు, భయం ఉంది. ఉందే భయం? ఎందుకు? పోలీసులు వచ్చి కేసు పెడతారు కదా, ఉద్యమం చేయలేరు కదా, ఎక్కడ చేస్తారు? పెట్టనీయకుండా పోరాడతారా మీరు? నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ పొంగునూరు పొడింగి చెప్తున్నాడు మన మంచి కోసమే పెడుతున్నా అంట. అయ్యా పొడింగి, ఆ మంచి కోసమైతే నీ పొలానికి పెట్టుకోగానే మా పొలానికి పెట్టద్దు, మా రైతుకు ఉరితాడు ఇద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల మేము చాలా సఫర్ అయ్యాం. మళ్లీ మీరు మీటర్లు పెడితే అది జీవితంలో ఉరితాళ్లుగా తయారై మా జీవితాలు నాశనం అవుతాయి. మీరు వస్తారు, మీరు పోతారు. ఇప్పుడు మళ్ళా రెండేళ్ల తర్వాత వీళ్ళు అడ్రస్ ఉండరు. అలాంటి దానికి మీటర్లు ఎందుకు పెట్టాలని అడుగుతున్నా. దానికి కూడా ఒక కారణం ఉంది, అప్పు కోసం మీటర్లు పెట్టారు. తెలంగాణ సీఎం చాలా స్పష్టంగా చెప్పాడు, సమైక ఆంధ్రప్రదేశ్ లో మీటర్లు లేకుండా చేస్తే, తెలంగాణలో మీటర్లు వద్దరా పోతేస్తే ఇక్కడ ఎందుకు మీటర్లు కావాలని ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి? సమాధానం ఈ రైతులకు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. కేసులకు భయపడి, డబ్బులకు ఆలోచపడి ఈరోజు మీటర్లు పెడతారంట. నేను రాష్ట్ర రైతాంగాన్ని కోరుతున్నా. ఇప్పటికే చాలా నష్టపోయారు, చితికిపోయారు. మళ్లీ మీరు ఏమారితే మీకు చాలా నష్టం జరుగుతుంది. మీరు గట్టిగా వీరోచితంగా ఉండండి. మన కోసమైతే ఈ గవర్నమెంట్ మీటర్లు పెట్టకూడదు, వాళ్ల కోసమైతే మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకుని నమస్కారం తల్లి, బాగున్నావమ్మా? బాగున్నావా? కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ పొగిడి పనిలో ఒకటే కోరుతున్నా. ఇక్కడ ఒక్క విషయం మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. గుడిపల్లి అంటే తెలుగుదేశం పార్టీకి గుండె లాంటిది. గుడిపల్లి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట. నేను అందుకే ఇవన్నీ ఆలోచించి గుడిపల్లిలో రోడ్లు గాని అవన్నీ మనం వేశాం. ఇప్పుడు ఒక విషయం మీరు చూడండి, అన్ని ఊర్లలో సిమెంట్ రోడ్లున్నాయి. ఎవరేశారయ్యా? అన్ని ఊర్లలో మరుగుదొడ్లున్నాయి. ఎవరు కట్టించారయ్యా? అన్ని ఊర్లలో దీపం కింద వంట కాసి ఇచ్చాం. ఎప్పుడిచ్చావయ్యా? అన్ని తెలుగుదేశం పార్టీ టైంలోనే కదా అన్ని ఊర్లలో వీధి దీపాలు ఎల్ఈడి పెట్టాం, అవునా కాదా? అన్ని వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఒక్క పని చేశారా? చేశారు, చేశారు. చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. పన్నులు పెంచారు, బాధుడే బాధుడు చేశారు. ఇలాంటి చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. ఈ పొగిడి పనిలో 210 ఎకరాల్లో పరిశ్రమల కోసం నేను నాంది పరికి 4 పరిశ్రమలు కూడా ఆ రోజు తీసుకొచ్చాం. అదే మనం వచ్చుంటే 210 ఎకరాలు ఫుల్ అయి కనీసం 1,00,000 మందికో 50,000 మందికి ఉద్యోగాలు వచ్చి ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా అభివృద్ది అయి ఉండేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో చీరాల మండలం దేవినూతల్లో గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ బాబుకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. గ్రామ సచివాలయాన్ని వెంకటేష్ సందర్శించారు. గ్రామంలో గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలేటి రామారావు, చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, కౌన్సిలర్లు మించాల సాంబశివరావు, దేవినూతల నాయకులు వల్లు పద్మావతి, వాకా శివయ్య, మాజీ ఎంపీటీసీ గవిని వెంకన్న, ఎంపీడీఓ సాంబశివరావు, ఏపీఎం సుబ్బారావు పాల్గొన్నారు. చీరాల పేరాల రెడ్డిపాలెంకు చెందిన తులారి సుబ్బారావు అనే ఆర్టీసీ ఉద్యోగిపై స్థలం వివాదంలో అదే ప్రాంతానికి చెందిన నామని కృష్ణమోహన్, రజని, అఖిలేష్, వెంకటేష్, నందినీలు కర్రలు ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తులారి సుబ్బారావును 108 అంబులెన్స్లో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాధితుని కోడళ్లు మాట్లాడుతూ తమ మామయ్య బస్టాండ్ సెంటర్కి వెళ్లి టిఫిన్ తీసుకుని వస్తుండగా దారి కాచి అతి దారుణంగా కర్రలు ఇనుపరాడ్లతో దాడి చేశారని చెప్పారు. కేవలం 10 గజాల స్థలం విషయమై గత సంవత్సరం డిసెంబర్ నుండి గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. అప్పట్లో తాము 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామన్నారు. మళ్లీ గత రాత్రి దాడికి పాల్పడ్డారని తెలిపారు. అడ్డుకున్న స్థానికులపై కూడా దాడికి దిగారని అన్నారు. తాము డిఎస్పీని కలిసి ఫిర్యాదు చేయగా ఈ విషయంపై విచారిస్తామన్నారని తెలిపారు. ఇక్కడ మేము కూడం పోలీస్ స్టేషన్లో 6 నెలల నుంచి మీ యొక్క సమస్యతో ఇబ్బంది పడుతున్నామండి. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈరోజు మా కుటుంబ సభ్యుల మీద పాప స్థలపు గొడవలు మనసులో పెట్టుకొని కాపు కాసి వాళ్ళు ఒక మా మామయ్యని కాపు కాసి రాత్రి కొట్టడం జరిగిందండి. ఆయన ఈరోజు చావు పరిస్థితుల్లో ఉన్నారండి. అయినా కూడా ఇప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ మాకు తీసుకోలేదు, ఎటువంటి న్యాయం మాకు జరగలేదు. మేము ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మేము అడుగుతున్నా కూడా సార్ కూడా మాకు ఇంతవరకు తెలియలేదమ్మా అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మేము ఏంటంటే ఇది చిన్న స్థలం ఇష్యూ అని చెప్పేసి మేము వాళ్ళ జోలికి ఎటువంటి వాళ్ళ మీద కూడా మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ మేము ఏం చేయకపోయినా కానీ వాళ్ళు పెరిగి పదే పదే మా మీదకి దాడికి దిగుతున్నారండి. ఇది డిసెంబర్ నెల నుంచి ఈ గొడవ అనేది జరగటం ఉంది. అప్పటి నుంచి కూడా మేము పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రం ఆడపిల్లలు వంచి చూడకుండా కూడా 12 గంటల వరకు కూర్చున్నామండి. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో వెంకటరావు కాలనీలో 5 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో డిఎస్పీ జయరాం ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గురజాల టౌన్లో 5 ఇయర్స్ మైనర్ గర్ల్ మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వరకు ఇక్కడ సీన్కి రావడం జరిగింది. చేసింది కూడా ఒక జ్యువెనైల్ అని తెలిసింది. అక్యూజ్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాము, ఖచ్చితంగా ట్రేస్ చేస్తాము. చీరాల ఓడరేవులో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగితాల కోటేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసని తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు జాలర్లకు పని లేకుండా పోయిందన్నారు. వీరికి ప్రభుత్వం నిత్యావసరాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ చీరాల పట్టణాధ్యక్షులు బొమ్మల పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. బయటికి రాకుండా మత్స్యకారులకు కూడా వాళ్ళ వంతుగా సేవలు చేస్తూ ఉంటారు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీగా తరఫున నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. చక్కగా వాతావరణం కూడా చక్కగా ఉంది. ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలకు రాకుండా పోలీసు వ్యవస్థ కట్టుదిత్తంగా ఉంది. ఎస్పీ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాను పిఎస్పీ తరఫున. కాబట్టి ఈ 3 రోజులు వాళ్ళకి మత్స్యకారులకి సంబంధించి పడవలు రాకుండా ఉంది. కాబట్టి వాళ్ళకి జీవన ఉపాధిగా ఈ 3 రోజులు వాళ్ళకి రేషన్ బియ్యం కానీ సరుకులు కానీ ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. డిమాండ్లో కూడా నేను వినపం చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళకి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి జీవన ఉపాధి ఈ 3 రోజులు తుఫాను ఎన్ని రోజులు ఉండితే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము పప్పు ధాన్యాలు కానీ నూనె కానీ వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వైపుగా వాళ్ళకి సరఫరా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఈ విషయంలో మటుకి మేము ఖచ్చితంగా గవర్నమెంట్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏదైనా తేడా వచ్చిందన్న తేడా వచ్చే మటుకు మేము ఒప్పుకోము. కాబట్టి ఇప్పటి వరకు మీరు చేసిన పనికి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున సంతోషంగా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము. చీరాల పేరాలలో వేంచేసి ఉన్న రుక్మిణి సమేత మదన గోపాలస్వామి దేవాలయంలో విశేష పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాలస్వామికి విశేష పూజలు, మదన గోపాలస్వామి భజన మండలి ఆధ్వర్యంలో లక్ష్మీ సహస్ర పారాయణం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విరివిగా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి దేవస్థానంలో ఈరోజు వైశాఖ శుద్ధ ఏకాదశి అయిన సందర్భంగా ఉదయం విఘ్నేశ్వర విశేష విశ్వక్షేత్ర పూజ, అఖండ దీపారాధన, తదుపరి భక్తులందరి గోత్రనామములతో విశేష పూజలు జరుపుకొని తదుపరి రమాదేవి సమేత సత్యనారాయణస్వామి వర్తకథ కార్యక్రమం జరిపి తదుపరి శ్రీ మదన గోపాలస్వామి వారి భజన మండలి వారిచే విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం
తరిపి తదుపరి మంత్రపుష్పము తీర్థ ప్రసాద వినియోగం జరిపినాము. యావన మంది భక్తులందరికీ కూడా ఈ వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదిన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ అఖండ సంపదలు, సౌభాగ్యములు, వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, అఖండ సంపద, పుత్ర సంతాన, పుత్రపౌత్ర, రాజచంద్రార్క వంశ అభివృద్ధిని కలగజేసి అన్ని వేళలా చల్లగా కాపాడవలసిందిగా కోరుకుంటూ వైశాఖ శుద్ధ ఏకాదశి మహాపర్వదిన పుణ్యఫలం పుణ్యఫలప్రదం వారికి కలగవలసిందిగా కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం. సగం నెల గడిచినప్పటికీ వేతనాలు ఇవ్వకపోవడానికి నిరసనగా చీరాలలో విద్యుత్ ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ గత నెలలో జీతాలు చెల్లించారని, ఈ నెలలో నేటి వరకు యాజమాన్యం జీతాలు చెల్లించలేదని పేర్కొన్నారు. ఏపీసీపీ డీసీఎల్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ డిపార్ట్మెంట్ 1947లో స్థాపించబడింది. ఆ రోజు నుంచి 1999లో ఈ కంపెనీలుగా ఏర్పడినప్పటికీ ఈ 2-3 నెలల్లో సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల యాజమాన్యం చాలా మొండివైఖరిగా ప్రవర్తిస్తుంది. జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద పడేస్తుంది. ఈరోజు 11వ తారీఖు, రాష్ట్ర జేఏసి 11వ తారీఖు లోపల జీతాలు ఇవ్వకపోతే 11వ తారీఖు నుంచి మేము దశలవారి ఆందోళన కార్యక్రమంలోకి వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు చీరాల డివిజన్లో డీగర్ ఆఫీస్ ముందు ఈ లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ కొనసాగిస్తున్నాం. రాష్ట్ర గవర్నమెంటు, ఇటు యాజమాన్యం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క విద్యుత్ కార్మికులు 24 గంటలు పనిచేస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ వాళ్ళ యొక్క ఇటు పిల్లల భవిష్యత్తు మీకు తెలుసు. మేమందరం చాలా వరకు అద్దెలలో ఉండేవాళ్ళమే. రోజువారి కార్యక్రమంలో ఇటు పాలు కానీ, ఇటు ఇటు అద్దెలు కానీ, ఇటు నిత్యావసర వస్తువులు కానీ ఏమి తెచ్చుకోలేని స్థితిలో నెలలో సగం రోజులు గడిచినప్పటికీ ఈరోజు వరకు కూడా జీతాలు చెల్లించకపోవడం చాలా శోచనీయం. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల పట్ల ఈ విధంగా నిరంకుశ వైఖరిని ప్రవర్తించడం యాజమాన్యానికి చాలా గర్వమైన విషయంగా మేము చెబుతున్నాం. కాబట్టి ఈ సిపిడిసీల యాజమాన్యం వెంటనే విద్యుత్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని చెప్పేసి కోర్టు డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క జీతాలు ఈ రోజు వరకు కూడా చెల్లించకపోతే మాత్రం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దశలవారి ఆందోళన కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది చాలా హేయమైన చర్య. ఉద్యోగులను ఒక విధంగా అంచివేత గురి చేయడమే, ఇటు పని చేయించుకుంటూ వాళ్ళకు జీతం చెల్లించకపోవడం అనేది చాలా శోచనీయం. కాబట్టి యాజమాన్యం వెంటనే కళ్ళు తెరిచి జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి కొండెపి నియోజకవర్గం టంగుటూరులో ప్రారంభించారు. నూతనంగా కొండెపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా తిరిగి నియమితులైన వరికుటి అశోక్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడప గడపకు వైసీపీ కార్యక్రమానికి ప్రజలే స్వాగతం పలుకుతున్నారన్న ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు, వ్యవసాయం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్గా మార్చేశారని జగన్పై కుప్పం రోడ్డు షోలో విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు.
వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో దేవి నూతలలో గడప గడపకు వైసీపీ ప్రారంభం. స్థలం వివాదంలో ఆర్టీసీ ఉద్యోగిపై చీరాలలో దాడి. పల్నాడు జిల్లా గురజాల పట్టణ వెంకటరావు కాలనీలో 5 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల యువకుడు అత్యాచారం, కేసు నమోదు. చీరాల ఓడరేవు మత్స్యకారులకు జీవన భృతి ఇవ్వాలన్న బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగితాల కోటేశ్వరరావు. వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా చీరాల పేరాలలో వేయించేసి ఉన్న రుక్మిణి సమేత మదన గోపాలస్వామి దేవాలయంలో విశేష పూజలు. వేతనాలు ఇవ్వాలని కోరుతూ చీరాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన ప్రదర్శన. కొండేపిలో గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నూతన ఇన్ఛార్జి అశోక్ బాబు ఆధ్వర్యంలో ప్రారంభించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.